ప్రకాశ్ జరిగితే దానికి కూడా సిద్ధంగా ఉండాలి, ప్రతి దాడులకు కూడా సిద్ధంగా ఉండాలి. అది జాగ్రత్త పెట్టుకోవాలి, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు జయశంకర్ నాయక్ అనుకుంటా వాళ్ళు తిరుగుతున్నారు, అంటే మీ ఎమ్మెల్యేలకు ఇదే ఇచ్చిండ్రా, తిరగొద్దని చెప్పి వాళ్ళ కార్యకర్తలను యాత్రల మీదకి పంపిస్తుండ్రా. మరి మీరు రేపు తిరుగుతారా, మీ ప్రభుత్వం తిరుగుతుందా? అదే కానివ్వండి, అట్నే కేసులు పెడతారు, మీ మీద కూడా కేసులు పెడతారు. డెఫినెట్గా ఉంటుంది, గవర్నర్కి చేస్తాం, రాష్ట్రపతికి ఇస్తాం మేము కూడా. అంటే మీకు మా పాదయాత్ర రాగానే ఇంత కోపం ఎందుకు వస్తున్నది, మా పాదయాత్ర మీద రాగానే ఉక్కు పాదం ఎందుకు దొక్కాలనిపిస్తున్నది? అరే లేనే లేదా, గందరగోళం ఉందని మా ప్రభాకర్ గారు చెప్పినట్టు అసలు మాకు ఎక్కడి నుంచి పోవాలనో వాళ్ళే రూట్ మ్యాప్ ఇస్తుండ్రి, మాకు తెలియదా? మరి ఎందుకు నడవని రాదు రేవంత్ రెడ్డితో ఏమవుతుందా అని అన్నాడు ఒక ఆయన. ఏం కాకపోతే మరి ఎందుకు రాడ్డుకున్నాడు? నేను ఇలా అంటున్నా, ఇది ప్రజాస్వామ్యం. శంకర్ నాయక్ తోని రేవంత్ రెడ్డి కుమ్మక్కై చెప్పులేయించుకునే సెన్సేషన్ చేయించుకోవడం మరి కాదు, అట్లే మరి జరుగుతున్న ఒక విషయం. నేను జరిగిండొచ్చా ప్రభాకర్ గారు? కాదు, ఒక నిమిషం, ఒకటే ఒక అంశం చేస్తా. ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేసుకున్నారో తెలియదు, ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేసింది కదా, పోలీసు అరెస్ట్ చేసిన నాయకులు ఎవరో మీరు తెలుసు. పాదయాత్ర ఆగిపోవాలి ఇప్పుడు, అది పాదయాత్ర జరగటం లేదు కదా. యాత్ర అది కూడా చెప్పాలి నీకు, మీకు మా యాత్రల రూపం తెలియదు. మీరు అన్నట్టు, మీరు ఇందాక అన్నట్టుగా పాలకులందరూ ఒకే మూసలో మూసపాలన చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా యాత్ర కూడా అందరూ ఒకేలా ఉండాలి. అట్లా లేదు, గాంధీది కూడా పాదయాత్ర కంటిన్యూస్ పాదయాత్రే కాదు, అది రెండు రోజులు ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటాయి. 6000 కిలోమీటర్లు 4500 కిలోమీటర్లు 130 రోజులు అయిపోయింది. అంటే మా యాత్ర స్ట్రెచెస్ ఉంటాయి. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లేదా షర్మిళ లేతే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు లోకేష్, వీళ్ళు చేసిన కంటిన్యూస్ పాదయాత్ర కాదు. వీళ్ళ మధ్య మధ్యలో స్కిప్పింగ్స్ ఉంటాయి అన్నమాట. రాహుల్ గాంధీది అట్లే జరిగింది, వీళ్ళది అట్లే జరుగుతుంది. మీరు నోటీస్ తప్పేం కాదు, కానీ పాదయాత్రల మీద దాడులు చేయడం అనేది మాత్రం అది కూడా ప్రజాస్వామ్య విరుద్ధమే, ఇది కూడా అభ్యంతరకరమే. అది ఎట్లా అన్నామో ఇది కూడా అంతే అవుతుంది. ఇది కూడా ఫ్రస్ట్రేషన్ కి తారకాణమే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.